అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్న నందపురి నటసింహం బాలకృష్ణ లుక్ మార్చడానికి రెడీ అయ్యాడు. భగవంత్ కేసరి షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసిన బాలయ్య ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూనే నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడు. వాల్టర్ వీరయ్య సినిమాతో చిరుకి కంబ్యాక్ మూవీ ఇచ్చిన బాబీతో బాలయ్య నెక్స్ట్ మూవీ చేస్తున్నారు. రీసెంట్ గా ఆఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ బయటకొచ్చి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం బాలయ్య లుక్ టెస్ట్ చేస్తున్నాడట. బాలయ్యకి హెయిర్ స్టైల్ మీసం కట్టు పర్ఫెక్ట్ గా ఉంటే చాలు, సినిమా సగం హిట్ అయినట్టే అనే నమ్మకం అందరిలోనూ ఉంది. మరి బాబీ ఈ సినిమాలో బాలయ్యని ఎలా చూపించబోతున్నాడా అనేది చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఎన్బీకే 109 మూవీ లుక్ టెస్ట్ అయిపోయిన తర్వాత బాలయ్య పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోతాడు. సినిమాలో ఏ లుక్ లో ఉంటాడో అదే లుక్ లో బయట కూడా ఉండటం బాలయ్యకి అలవాటు. సినిమా పూర్తయ్యే వరకు అదే లుక్ తో బాలయ్య బయటకు వస్తుంటాడు. మరి బాబీ డిజైన్ చేస్తున్న లుక్ ని ఆఫీషియల్ గా రివీల్ చేయకముందే బాలయ్య ఏమైనా లీక్ చేస్తాడమో చూడాలి. ఇది ఎలా ఉంటే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో హ్యూజ్ సెట్ ని ఎరెక్ట్ చేశారు. ఈ సెట్ లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఎన్బీకే 109 సినిమా షూటింగ్ కిక్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. తండ్రి కొడుకులాగా బాలయ్య నటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశి మాట్లాడుతూ ఎన్బీకే 109 మూవీ గురించి హింట్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ జయలవకుశ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీని నేనే వెళ్లి బాలకృష్ణతో ఒక సినిమా చేసి పెట్టమని అడిగాను, అయితే ఆ తర్వాత అతను వేరే సినిమాలతో బిజీ అవడం వల్ల అది కుదరలేదు. ఇక బాలకృష్ణతో సినిమా తీసే అవకాశం వస్తే ఖచ్చితంగా మీ నిర్మాణంలోనే తీస్తానని ఆయన మాట ఇచ్చాడు. మీరు ఊహించని రేంజ్ లో సినిమా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఒక 40 నుండి 45 నిమిషాల పాటు వేరే లెవెల్లో ఉంటుంది మూవీ. ఇప్పుడు సినిమా షూటింగ్ మొదలవ్వాలి, కానీ ఏపీలో రాజకీయాల వల్ల బాలకృష్ణ బిజీగా ఉన్నారు, త్వరలోనే సినిమా మొదలవుతుందంటూ అభిమానులలో ఇప్పటి నుంచే అంచనాలను పెంచేశారు నిర్మాత. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.